మేషరాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ రాహు షష్టమ శుక్రచంద్రుడు సప్తమ రవిబుధులు అష్టమ కేతువు దశమ గురుశనులు ద్వాదశ అంగారకుని యొక్క సంచారం రోజు మేషరాశి వారికి గతం కన్నా ప్రోత్సాహవంతమైన ఫలితాలు సాధించుకునే రోజుగానే చెప్పుకోవచ్చు దశమ శనైశ్వరుడితో పాటు దశమ బృహస్పతి యొక్క సంచారం చాలా సానుకూలంగా ఉంటుంది నూతన శుభకార్యాలు నిరాటకంగా పూర్తి చేసుకునే రోజుగా చెప్పుకోవచ్చు నేటి రోజు సష్టమ శుక్రచుడు యొక్క సంచారం వల్ల కొద్దిపాటి ఆలస్యం జాగృకత ఒత్తిడి భారం పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయినప్పటికీ మేషరాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు సాధించుకునే రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ద్వితీయ రాహు అష్టమ కేతు యొక్క సంచారం వృత్తి వ్యాపారాల్లో అనూహ్యమైన మార్పులు చేర్పులు చేసుకునేటువంటి రోజుగా రుణ బాధల నుంచి కొంత ఉపశమనాన్ని పొందే రోజుగా చెప్పుకోవచ్చు కోర్టు వ్యవహారాలు విజయాలు సాధించుకుంటారు కుటుంబపరమైనటువంటి వివాహాది ప్రయత్నాల్లో గత నుంచి ఆగిపోయి అసంతృప్తిగా ఉన్నటువంటి కొన్ని రకాల వ్యవహారాలు నేటి రోజు మధ్యవర్తుల వల్ల కానివ్వండి దైవిక బలం వల్ల కానీ అనూహ్యంగా శుభప్రదమైనటువంటి మార్పులు గోచరించేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు నేటి రోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలను వినండి అమ్మవారి దర్శనం చేయండి లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవండి చక్కటి శవ ఫలితాలు పొందేటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశివారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రాహు పంచమ శుక్రచంద్రులు షష్టమ రవిబుధులు సప్తమ కేతు భాగ్యస్థితిలో గురుశరులు ఏకాదశ అంగారకుని యొక్క సంచారం ఈ రాశివారికి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా నిరుత్సాహం అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది పరిష్కార మార్గాలు ప్రారంభమయ్యేటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు మరి పంచమ శుక్రచంద్రుల యొక్క సంచారం ఏదైతే ఆర్థిక సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభుత్వ సంబంధితమైనటువంటి లోన్లు గురించి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారికి కూడా నూతన ప్రారంభ వ్యవహారాలన్నీ కూడా విజయం చేకూరుతాయి జీవిత భాగస్వామిషంలో ఖచ్చిత నిర్ణయాలు తీసుకోండి కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత మాట పట్టింపులు పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారంలో పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఆటోమొబైల్స్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి నేటి రోజు సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకునే రోజుగానే చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు నేటి రోజు విద్యార్థులు సాధనా క్రమాన్ని శ్రద్ధను పెంచుకోండి అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకునే రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు వృషభ రాశివారు నేటి రోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలను వినండి చదువుకోండి మహావిష్ణువు యొక్క దర్శనాన్ని చేసుకోండి చక్కటి శుభప్రదమైనటువంటి రోజు కానీ నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశివారి యొక్క గ్రహ సంచారంలో చతుర్థ శుక్రచంద్రులు పంచమ రవిబుధులు షష్టమ కేతువు అష్టమ గురుశరులు దశమస్థితిలో అంగారకుడు ద్వాదశ రాహులకు సంచారు మనోనిగ్రహంతో ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకుంటారు ఉన్నత ఆలోచనలతో చాకచక్యంగా కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది కుటుంబీకులు మధ్యవర్తులు స్నేహితుల నుంచి సహాయ సహకారాలు పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనుకున్న కార్యక్రమంలో కొంత ఆలస్యం ఉన్నప్పటికీ విజయాలు చేకూర్చుకుంటారు మనోధైర్యం అవసరంగా ఉంది కుటుంబ సంబంధితమైన వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి ఆర్థిక విషయాల్లో ప్రణాళికలు తారుమారవకుండా జాగ్రత్త పాటించడం చెప్పదగ్గ సూచన చిరతరహా వ్యాపారస్తులకు దశమ అంగారకుడిక సంచారం వల్ల కొద్దిపాటి ఆందోళనలు ఒత్తిడి భారం రుణబాధలు కోర్టు వ్యవహారాల రీత్యా కాస్త శ్రద్ధ తీసుకుని దైవిక బలాన్ని పెంచుకోవడం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన నేడు రోజు ఈ రాశివారు శ్రీ కాలభైరవ స్తోత్రాన్ని పఠనం చేయండి పరమేశ్వరుడి దర్శనాన్ని పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి చక్కటి శుభప్రదమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో తృతీయ శుక్రచంద్రులు చతుర్థ రవిబుధులు పంచమ కేతువు సప్తమ గురుశరుడు భాగ్యస్థితిలో అంగారకుడు ఏకాదశి రాహు గత నుంచి పడ్డ నష్టాలు కష్టాలు కోర్టు వ్యవహారాలు అత్యధికమైనటువంటి ఖర్చులు రావాల్సిన సీటు రాకపోవటం విద్యార్థులకు అనిశ్చిత వాతావరణం ఇవన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకునే రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఈ రాశివారికి సప్తమ గురుసర్ల యొక్క సంచారం వల్ల దైవిక మార్గాలు మీ సమస్యలకు పరిష్కార మార్గాలు దొరికేటువంటి రోజులుగా నేటి రోజు చెప్పుకోవచ్చు చతుర్థ రవిధుల యొక్క సంచారం కుటుంబ పరమైన విషయాల్లో డోలాయమానం అసందిగ్ధ పరిస్థితులు తొలగిపోతాయి ఖచ్చిత మార్గాలు మార్గ నిర్దేశం జరుగుతుంది ప్రోత్సాహవంతమైన రోజుగా చెప్పుకోవచ్చు ఏకాదశి రాహు యొక్క సంచారం వల్ల మిత్రుల నుంచి మధ్యవర్తుల నుంచి కొంత మీరు ఊహించినటువంటి విధంగానే కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు బలపడతాయి కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు పంచమకేతు యొక్క సంచారం వల్ల ఈ రాశివారు ప్రతి పనిలో కూడా మధ్యవర్తుల యొక్క నిర్ణయాలు మీరు పరిగణలో తీసుకున్నట్లయితే నష్టాలకు గురేటువంటి అవకాశం గోచరిస్తుంది అందుకని దుర్గా సప్తశ్లోక స్తోత్రాల్ని వినండి చదువుకోండి అమ్మవారి దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు